ఏంట్రా టోనీ, చెప్పకుండా వచ్చేసావు. కాల్ చేస్తే కట్ చేస్తావు, మళ్ళీ ప్రాబ్లమా? సైలెంట్గా ఉంటే ఏం తెలుస్తుందిరా? చెప్తేనేగా తెలిసేది. అవుమాల చెప్పాలి కదా, చెప్పకుంటే ఎలా? ఏంట్రా చెప్పేది? మీకు తెలియదు ఏమో చెప్పండి కొత్తగా. మెసేజ్ చేస్తే రిప్లై ఉండదు, ఫోన్ చేస్తే ఏమో ఎత్తదు. అసలు ఏమనుకుంటుంది దాని గురించి? అది కాలిపోతుంది ఇక్కడ. అయినా ఈ లవ్వులు కొవ్వులు మనకు సూట్ కావని ముందే చెప్పా కదరా, విన్నావా? లేదు, ఇప్పుడు అనుభవించు. అవుమల్లా చెప్పిండు, వినాలి కదా, వినకపోతే ఎలా? నీకేం తెలుసురా ప్రేమలోని బాధ? ఇక్కడ కొట్టిపోయిందిరా, ఇక్కడ కొట్టిందా? ఎలా కొట్టిందమ్మా? రే అస్సలే ఆడు బాధలో ఉంటే, ఏదో సినిమాలు అడిగినట్టు కాలుతో తన్నిందా చేత్తో కొట్టిందా? ఎవడండి బాబోయుడు? సారీ మ్యామ్, నువ్వు అంత ఫీల్ అవుతున్నావు అనుకోలేదురా, మళ్ళీ ఒకసారి ట్రై చేసు. ఏమంటావు మామ? చూడరా ఏంట్రా అలా వదిలేసి వచ్చేసావు? అలా డల్ గా ఉండకరా నువ్వు. అరే టోనీ, ఒకసారి కాల్ చేసి చూడరా మరి, ప్లీజ్ రా. నేను తన గురించి ఇంకా ఆలోచించదలుచుకోలేదు. బాధపడను, తన్ని ప్రేమించను. లాస్ట్ టైం ఒకసారి మాట్లాడొస్తానే. ఏంది మామేడు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిండు? ఏమో రాబాయ్, అడుగుంచి నన్ను అడగొద్దు. అసలు ఆడు ఎప్పుడు ఏం చేస్తారు ఆడిగే తెలియదురా. మామా సెట్ అయిపోయిందిగా.
అందాకే కదరా ప్రేమించరని ఎదవ డైలాగులు కొట్టావు. అది ఘూట్లే, నేను ప్రేమించిన అన్నది అనూన్ రా, శృతిని కాదు. శృతియా? యా, ఇప్పుడే శృతి ఫోన్ చేసింది నాకు. ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్పింది. నేను కూడా ఓకే చెప్పేశాగా. అయినా అను కంటే శృతి చాలా మంచిదిరా, అందుకే ఓకే చెప్పేశా. ఏమంటావు? శృతియా, ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది మామా. నీ గర్ల్ ఫ్రెండ్ రా జఫానా జఫ్డా. ఇదండి సంగతి. ఈ కాలం యూత్ లవ్లో ఫెయిల్ అయితే ఈ ప్రపంచంలో తన ఒక్కడికే కష్టాలు ఉన్నట్టు ఫీల్ అవుతారు. అదే ఇంకో అమ్మాయి వర్కౌట్ అయితే ఏముంది, మళ్ళీ రొటీన్ స్టోరీ. మధ్యలో వీపీలు అయ్యేది ఇంకెవరు, మనమే.